आपका उत्साह, आपका जोश, ये सब मुझे मंजूर है, लेकिन अगर आप थोड़ा जहां है वहीं रुक जाइए, देखिए वहां दूर दूर तक लोग खड़े हैं, बहुत शांति से सुन रहे हैं, और आप यहां आगे इतना गड़बड़ क्यों कर रहे हो भाई? आपका प्यार मेरे सर आंखों पर अभिमानी नैन कृतज्ञ का सभा की भंगम वाटर की इबंध कल अड़क वेल्नते सभ विजयवंत बालमता कल ही देश में लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं। यहां मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है। त्रिदेवों के इस आशीर्वाद ఏదైతే ఉత్సాహం కనబరుస్తున్నారో ఒక పక్క కూటమి పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని అభిమానాన్ని తెలియజేస్తూ రెండవ పక్కన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై మీకున్నటువంటి కోపాన్ని కూడా ఈ రకంగా మీ తెలియజేస్తున్నారు అని చెప్పి భావిస్తున్నాను సాథ్యో ఆంధ్ర కే యువా కే సామర్థ్యకో और बढ़ाने के लिए हम राज्य को देश का बड़ा एजुकेशन हब बना रहे हैं। यहां गुंटूर में एनआईडीएम, पला समुद्रम में नेशनल एकेडमी ऑफ कस्टम्स इनडायरेक्ट टैक्सेस एंड नारकोटिक्स, तिरुपति में आईआईटी, तिरुपति में आईसर, कर्नूल में ट्रिपल आईटी डीएम, श्री सिटी में ट्रिपल आईटी, विशाखापट्टनम में आईआईएम, विशाखापट्टनम में इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, मंगलगिरी में एम्स, विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन, ताड़ेपल्लीगुड़म में एनआईटी, विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी, ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण या शिलान्यास केंद्र की एनडीए सरकार ने किया है, जो आपके युवाओं का भाग्य बदलने वाला है। आंध्र राष्ट्र निद्रावस्थ युवत नैपुण्या तटी लेपा की आंध्र राष्ट्रीय ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలి అనేటువంటి సంకల్పం కేంద్ర ప్రభుత్వానిది. దానిలో అంతర్భాగంగానే గుంటూరులో ఎన్ఐడిఎం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్, తిరుపతిలో ఐఐటి, కర్నూలులో ట్రిపుల్ ఐటి, శ్రీ సిటీలో ట్రిపుల్ ఐటి, విశాఖపట్నంలో ఐఐఎం, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ,
మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్ర విద్యా సంస్థలు. ఆ సంస్థలన్నింటినీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఇవన్నీ కూడా మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. సాథ్యో, ఎన్డీఏ మే హమ్ సబ్కో సాథ్ లేకర్ చల్తే, లేకిన్ దూసరీ ఓర్ కాంగ్రెస్ పార్టీ హై జిస్కా ఏక్ హీ ఎజెండా హై గఠబంధన్ కే లోగో కో యూజ్ అండ్ థ్రో కర్నా. ఆజ్ కాంగ్రెస్ కో భలే హీ మజబూరీ మే ఇండీ ఎలయన్స్ బనానా పడా హో, లేకిన్ ఇన్కీ సోచ్ వహీ హై. ఆప్ దేఖియే లెఫ్ట్ ఆర్ కాంగ్రెస్ కేరళ మే ఏక్ దూసరే కో క్యా కహతే హై, బంగాల్ మే టీఎంసీ ఆర్ లెఫ్ట్ ఏక్ దూసరే కే లియే క్యా క్యా బోల్తే హై, పంజాబ్ మే కాంగ్రెస్ ఆర్ ఆప్ ఏక్ దూసరే కే లియే కైసీ భాషా బోల్తే హై. జో లోగ్ చునావ్ సే పహలే అప్నే ఫాయదే కే లియే ఐసే లడతే హో, ఐసే జగడతే హో, వో చునావ్ కే బాద్ క్యా కరేంగే యే ఆప్ ఇస్కా అందాజా లగా సక్తే హై. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క ఎన్డీఏ భాగస్వామిని కలుపుకుని ముందుకు వెళ్లడంలోనే విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కానీ ఏదైతే ఇప్పుడు మనం ముందు చూస్తున్నామో, మన ముందుకు వచ్చినటువంటి ఇండియా కూటమి ఏదైతే మనం చూస్తున్నామో, ఆ కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరినొకరిని ఉపయోగించుకుని కేవలం అంతవరకే పరిమితం చేస్తూ యూజ్ అండ్ త్రో అంటే వాడి ఆ తర్వాత విసురు వేయడం మీదే వారి దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఒక రకమైనటువంటి వారికి ఎటువంటి ముందు చూపు లేకుండా వారు అందరితో కలిసి మన ముందుకు వచ్చినా ఒక్కసారి ఈ కూటమి భావజాలం మీద మీరు దృష్టి కేంద్రీకరించండి. కేరళలో లెఫ్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకుంటారో, ఆడిపోసుకుంటారో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరియు లెఫ్ట్ ఒకరినొకరిని ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఆప్, ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. అంటే కేవలం తమ యొక్క స్వలాభం, వారి యొక్క స్వార్థం తప్పించి దేశ ప్రయోజనాలు వారి దృష్టిలో లేనటువంటి సందర్భంలో వారు ఏ రకంగా ముందుకు వస్తారు, ఏ రకమైనటువంటి పాలనని దేశానికి అందివ్వగలరు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. సాథ్యో, ముజే యాద్ హై కి కైసే రామ మందిర్ కే లోకార్పణ పర్వ కే దిన్ పూరే రాజ్య మే రామ లలా కే फिर घर लौटने का उत्सव मना था. तेलुगु लोग कभी नहीं भूल सकते कि एनटीआर गारो कैसे वो भगवान राम और भगवान कृष्ण के रोल को जीवंत कर देते थे. उन्होंने जीवन भर किसानों और गरीबों के हक की लड़ाई लड़ी थी और इस वजह से
उन्हें कांग्रेस के अत्याचारों को भी सहना पड़ा था। कांग्रेस ने हमेशा आंध्र प्रदेश के गौरव का अपमान किया है। ये हमारी सरकार है जिसने हमेशा आंध्र गौरव का सम्मान किया। पिछले वर्ष ही हमारी सरकार ने एनटीआर गारू के शताब्दी वर्ष पर स्मारक सिक्का जारी किया था। कुछ समय पहले ही एनडीए सरकार ने तेलुगु धरती के सपूत पीवी नरसिम्हाराव जी को भारत रत्न दिया। कांग्रेस ने कैसे उनका अपमान किया था, मैं इसके विस्तार में नहीं जाना चाहता, लेकिन ये बीजेपी है, एनडीए है, जो हमेशा पार्टी लाइन से ऊपर उठकर देश के लिए समर्पित नेताओं का सम्मान करती है। ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందే శ్రీరాముణ్ణి ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి వారిని తీసుకుని వచ్చి అక్కడ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీరాముడి గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు గారు. వారు ఏ విధంగా శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వారు నటించడం గారు జీవించారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు నందమూరి తారక రామారావు గారు వారి జీవితాన్ని పేదల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం, వారి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని, వారికి అందించినటువంటి సేవని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అదే విధంగా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో వెండి నాణాన్ని కూడా వారి పేరు మీద విడుదల చేయడం జరిగింది. ఇవాళ నేను మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆంధ్రుల యొక్క ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు వారికి మరి భారత రత్న ఇచ్చి గౌరవించింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. నరసింహారావు గారిని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే భారతదేశం ముద్దుబిడ్డలుంటే వారందరినీ కూడా గౌరవించుకునే దిశగా ఎన్డీఏ ఎప్పుడూ అడుగులు వేస్తుంది. సాధ్యం आंध्र प्रदेश के लोग इस चुनाव में दो बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं। पहला, लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे। दूसरा, यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं। यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है। आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए
जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले 5 साल में यहां धक्का लगा है। आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए, आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है। आंध्र राष्ट्र प्रजलु రెండు సంకల్పాలు తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. రెండవ సంకల్పం ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి విసిరివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి కనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఓటు వేయాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదేవిధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరందరూ ముందుకు వచ్చి वोट वेयाली अनि चेप्पि नेनु अभ्यर्थिस्तुन्नानु। आंध्र के मेरे प्यारे भाइयों बहनों, आप ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है। ये दोनों एक ही हैं, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिलीभगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले। तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना। आंध्र राष्ट्र प्रजलु मीरु गमनिंचवलसिनटुवंटि विषयं इक्कड कांग्रेस पार्टी मरियु वैएसआरसीपी वेरु वेरु पार्टीलु कादु, रेंडु पार्टीलु कूडा ओके वरलो उन्नटुवंटि खड्गालु। ई रेंडु पार्टीलु ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్సీపీ మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు. కనుక మీరు తెలివిగా అటు చీలకుండా మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగ్రత్తగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి. సాథియో, అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ కే తేజ్ వికాస్ కే లియే బహుత్ జరూరీ హై। అగలే 5 సాల్ వికసిత్ ఆంధ్ర కీ నీవ్ మజబూత్ కర్నే వాలే హోంగే। అగలే 5 సాల్ ఆంధ్ర ప్రదేశ్ మే गरीब कल्याण की योजनाओं के विस्तार के होंगे। अगले 5 साल आंध्र के युवाओं, यहां की महिलाओं को नए अवसर देने वाले होंगे। अगले 5 साल आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को नई ऊंचाई पर ले जाने वाले होंगे। अगले 5 साल आंध्र प्रदेश में पोर्ट लेट डेवलपमेंट के होंगे, ब्लू इकोनॉमी के विस्तार के होंगे,
और इसलिए आपको डबल इंजन की सरकार के लिए आंध्र की विधानसभा में और दिल्ली में लोकसभा के लिए वोट करना है। आपको विकसित भारत के लिए वोट करना है। राबोये 5 సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మీరు గనక ఎన్డీఏకి ఓటు వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ గనక ఉన్నట్లయితే ఇక్కడ మనం అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మనం పునాది వేసుకుంటాం. రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కళ్యాణాన్ని వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించుకునేటువంటి ప్రభుత్వానికి మనం పునాది వేస్తాము. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరియు మహిళలు వారికి కొత్త అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వానికి మీరు పునాది వేస్తారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రానికి మౌలిక వస్తువుల అవసరమో వాటికి మీరు పునాది వేస్తారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో పోర్టులు మాత్రమే కాదు నీలి విప్లవానికి కూడా మీరు పునాది వేస్తారు. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనం ఎన్డీఏ కూటమిని కనుక గెలిపించుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందే భారతదేశానికి అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఓటు వేస్తున్నారు అని చెప్పి గమనించండి. సాథ్యం లోక్తంత్ర కా ఉత్సవ్ ఆజ్సే ప్రారంభ హువా హై. ఆప్ సబ్సే మేరీ రిక్వెస్ట్ హై కి లోక్తంత్ర కే ఉత్సవ్ కా హమ్ స్వాగత్ కరే ఔర్ స్వాగత్ కే లియే అప్నా మొబైల్ ఫోన్ బహార్ నికాలియే, अपने मोबाइल फोन का फ्लैश लाइट चालू कीजिए, सब लोग अपने मोबाइल का फ्लैश लाइट चालू करें। మీరందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పండుగ వాతావరణాన్ని మనం ఎలక్షన్ రూపంలో ఎదుర్కోబోతున్నాం. మీరందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ తీయండి, టార్చ్లు వెలిగించండి. జిస్కే పాస్ భీ మొబైల్ హై ఫ్లాష్ లైట్ చాలూ కర్కే आज से लोकतंत्र के उत्सव का स्वागत करें। మీరందరూ టార్చ్లు వెలిగించి ప్రజాస్వామ్య వ్యవస్థలో వెలుగును నింపండి. ये विशाल जनसागर दिल्ली